తిరుపతి నగరంలోని 34-35 డివిజన్లో శుక్రవారం ఉదయం కమిషనర్ హరిత పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు కమిషనర్ హరిత సూచనలు చేస్తూ రోడ్లపై ఇసుక రాళ్లు నిల్వ చేస్తున్న భవన యాజమాన్లకు చెప్పి వాటిని తొలగించారన్నారు. భవన నిర్మాణాలు పూర్తయినా కూడా రోడ్లపైనే నిర్మాణ వ్యర్థాలను వదిలేసే వారికి జరిమానాలు విధించాలన్నారు. ఉపయోగంలో లేని ఓపెన్ సైడ్ కాల్వలో వ్యర్థాలు వేసినందువల్ల వాటిని క్లోజ్ చేయించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భవానీ నగర్లో పర్యటిస్తూ కొన్ని ప్రాంతాల్లోని టిఫిన్ సెంటర్లను కమిషనర్ హరిత తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణకు ఆదేశాలు జారీ చేస్తూ ప్లాస్టిక్ వాడుతున్న షాపులకు జరిమానాలు విధించారన్నారు. కొన్ని చోట్ల షాపుల వాళ్ళు రోడ్డుపైకి వచ్చేలా పందిలు వేసుకోవడాన్ని గమనించిన కమిషనర్ హరిత స్పందిస్తూ వాటిని తొలగించాలని ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.